నమస్కారం, హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. జిల్లా కలెక్టరేట్లో జలవనరులు స్కిల్ డెవలప్మెంట్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ప్రభుస్వామి చంద్రశేఖర్. తెనాలి పట్టణంలో ఘనంగా నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 129వ జయంతి. తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారం నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే అదాగొత్తి శివకుమార్ ఆధ్వర్యంలో వైకుంఠపురంలో ప్రత్యేక పూజలు చేసిన వైసీపీ శ్రేణులు. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులోని జిల్లా కలెక్టరేట్ నందు జలవనరుల శాఖ స్కిల్ డెవలప్మెంట్ శాఖ అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గుంటూరు ఛానల్ పొడిగించాలని ఎప్పటి నుంచో రైతులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే గుంటూరు ఛానల్ పొడిగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఛానల్ పొడిగింపును విస్మరించిందని అన్నారు. గుంటూరు ఛానల్తో పాటు గుంటూరు నల్ల నల్లమడ ఛానల్ ఆధునీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గుంటూరు ఛానల్ పొడిగింపు వల్ల దాదాపు 5 నియోజకవర్గాల్లో 77 గ్రామాల్లో సాగు త్రాగునీరు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ 3 ప్రాజెక్టులకు దాదాపు 800 కోట్ల నుండి 900 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉందని, రానున్న బడ్జెట్లో గుంటూరు అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అందించే నైపుణ్యాల శిక్షణపై చర్చించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా యువతకు సెంటర్ల ద్వారా ప్రత్యేక తర్ఫీదులు ఇచ్చేలా చేస్తామని అన్నారు. జిల్లాలో ఉన్న పరిశ్రమలు సంస్థలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి యువతకు జిల్లా మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. ఇరిగేషన్కి సంబంధించిన ఇందులో మెయిన్ గుంటూరు ఛానల్ ఒకటి, గుంటూరు నల్ల డ్రైన్ ఒకటి, ఇంకోటి నల్లమడ డ్రైన్ ఒకటి, ఈ 3 డిస్కస్ చేసి, ఎందుకంటే ఎప్పటి నుంచో లాస్ట్ టైమే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ వేరియస్ రీజన్స్ వల్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటన్నిటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ ఒకటి, అప్గ్రేడేషన్ ఒకటి, తర్వాత ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ ఇప్పుడున్నది ఆల్మోస్ట్ 28 విలేజెస్కి వెళ్తా ఉంది. ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకొక 49 విలేజెస్, అంటే 77 విలేజెస్ వస్తాయి. 5 కాన్స్టిట్యూన్సీస్ని కవర్ అవుతుంది ఇది. దీనికి దాదాపుగా 800 నుంచి 900 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. అట్లీస్ట్ బాబు గారిని మేము ఒక 100 కోట్లన్న బడ్జెట్లో పెట్టమని అడుగుదామని అనుకుంటా ఉన్నాం మేమందరం, ఎందుకంటే ఇంతమందిని ప్రభావితం చేస్తుంది కాబట్టి. ఇది ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే గుంటూరు డ్రైన్ నల్ల, అదేవిధంగా ఆ నల్లమడ డ్రైన్ అవి కూడా వర్కౌట్ అవ్వాలి. సో వాటికి కూడా ఒక్కొక్క దానికి 20, ఇంకో దానికి 25 30 క్రోర్స్, టోటల్ 150 క్రోర్స్ అన్న బడ్జెట్లో పెట్టగలిగితే బాబు గారు. రెండొక రివ్యూ మీటింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ చాలా స్కిల్ డెవలప్మెంట్కి సెంటర్స్ కానీ దానికి ఫండింగ్ కానీ ఉన్నాయి. అయితే ఎఫెక్టివ్ యూటిలైజేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ప్రజల యాస్పిరేషన్స్, వాళ్ళు కావాలనుకునేటువంటి జాబ్స్, ఆ సాలరీస్, వచ్చేటువంటి జాబ్స్ ఎక్కువగా లేకపోవటం, అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళ్ళి అన్ని రోజులు 5 రోజులు కానీ 10 రోజులు కానీ 20 రోజులు కానీ ఊర్ల నుంచి వచ్చి నేర్చుకునేటువంటి విషయంలో ఉండేటువంటి మోటివేషన్ కానీ ఇబ్బందులు కానీ ఇవన్నిటిని ఎలా సాల్వ్ చేయాలి, ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఈవెన్చువల్గా ఉపయోగపడే విధంగా ఎలా చేయాలి అనే దాని మీద అందరి అభిప్రాయాలు తీసుకున్నాం మేము. తీసుకున్నాక ఇందులో 2 ఇష్యూస్ మీద నెక్స్ట్ 20 డేస్లో ఒక యాక్షన్ ప్లాన్. ఒకటి, పబ్లిక్కి అవేర్నెస్, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎలా వర్కౌట్ అవుతాయనే అవేర్నెస్. ఏ ఇండస్ట్రీస్ అయితే హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఏ జాబ్స్, ఏ స్కిల్స్ కావాలో రిక్వైర్ చేసే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని ముందుకెళ్దామని డిసైడ్ చేశాం. సో ఈ రెండింటి గురించి ఈరోజు రివ్యూ జరిగింది. తెనాలి పట్టణ పరిశుభ్రత సుందరీకరణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, తెనాలి పురపాల సంఘం చేపట్టే కార్యక్రమాలకు ప్రజలంతా తమదైన తోడ్పాటును అందించాలని తెనాలి పురపాల సంఘ చైర్పర్సన్ తాడిపేన రాధిక రమేష్ తెనాలి పట్టణంలోని 31, 32, 36 వార్డులో శనివారం నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో అన్నారు.
స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమ భాగంగా శనివారం తెనాలిపట్నంలోని 31, 36 వార్డుల్లో తెనాలి పురపాసంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి పురపాసంఘ చైర్పర్సన్ తాడిపేని రాధిక రమేష్ ఆయా వార్డులో పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛ తెనాలి సుందర తెనాలి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై పట్టణాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. తెనాలి పట్ట పరిధిలోని ఖాళీ స్థల యజమానులు స్థలాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తెనాలి పురపాసంఘ MHO డాక్టర్ కె శిమల కౌన్సిలర్ మానసారెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో పురప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాసంఘ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు, పలువురు కౌన్సిలర్లు, కూటమి నేతలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఈ స్వచ్ఛ సేవ కార్యక్రమానికి స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా రోజుకు వచ్చేసి 3-4 వార్డులు పర్యటిస్తున్నాము. అందులో ఎక్కడైతే ఈ చెత్త అనేది వేయకుండా ఉండాలని ప్రజలందరికీ చెప్పటం, అలానే ఆ పరిసరాలు శుభ్రం చేపించటం, అలానే మీరు కూడా మాకు సర్కిస్తేనే మన వార్డులు కానివ్వండి, రోడ్స్ కానీ ఏదైనా సహాయపడుతుంది కాబట్టి మీరు ఎలాంటి చెత్త అనేది వేయకుండా మాకు అందించాలని కోరుకుంటున్నాం. అలానే ఈ ఖాళీ స్థలాల్లో ఎక్కువగా చూస్తుంది ఏంటంటే ఈ వార్డుల్లో ఖాళీ స్థలాల్లో ఎక్కువ ఈ వర్షాకాలం కాబట్టి వర్షం నీరు అనేది నిలబడుతుంది. అందులో భాగంగా నేను హెల్త్ ఆఫీసర్ గారికి చెప్పి దాన్ని ఆయిల్ బాల్స్ అనేది అలాంటివి వేయమని చెప్పడం జరుగుతుంది. చుట్టుపక్కల ప్రదేశాలు శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. అలానే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కూడా. స్వచ్ఛత ఈ సేవలో భాగంగా September 15 నుంచి October 2 వరకు కూడా 15 రోజులు స్పెషల్గా ఒక క్యాంపెయిన్ చేస్తున్నాము. ప్రతిరోజు కూడా 3 వార్డులు ఎంచుకొని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు 31, 32 వార్డులు ఈరోజు చేయడం జరిగింది. గౌరవ చైర్పర్సన్ గారు ఈ వార్డులన్నీ కూడాను విజిట్ చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి వాటన్నిటిని కూడాను క్లియర్ చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఓపెన్ ప్లాట్స్లో ఉన్న చెత్త చెదారం క్లీన్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము చేస్తున్నామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెనాలి నియోజకవర్గంలోని తెనాలిలో ఉన్నటువంటి 31వ వార్డులో స్వచ్ఛత కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి అటు సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, రెండు గవర్నమెంట్లు NDA కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ స్వచ్ఛ భారత్ స్వచ్ఛత హీ సేవ అనేటటువంటి కార్యక్రమాన్ని అందరము కూడాను కూటమిలో ఉన్నటువంటి అందరము కూడాను జరుపుకోవడం జరుగుతూ ఉంది. మన పరిసర ప్రాంతాలని, మనం నడిచేటటువంటి రహదారిని కానివ్వండి, మనం ఎక్కడికెళ్ళినా కూడాను చెత్త రోడ్ల మీద వేయకుండా ఒక పద్ధతిగా ప్రకారంగా మరి చేసుకుంటూ పోతే మరి ఈరోజు చెత్తని డస్ట్బిన్లో వేసి మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వాలి తప్పకుండాను. ప్రతిరోజు కూడాను శుభ్రతని పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. స్వచ్ఛత ఈ సేవ ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా మన సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చేస్తున్నారు. ఇది ఎవ్రీ ఇయర్ మనకి 17 సెప్టెంబర్ నుండి October 2 గాంధీ జయంతి పుట్టినరోజు వరకు జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ అనేది. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము మన ఇంటి లోపల ఎంతైతే మనం నీట్గా ఉంచుకుంటామో అలానే మన ఇంటి బయట కూడా మనం అంతే నీట్గా ఆ ప్రజలందరూ ఇందులో పార్టిసిపేట్ చేసి బాధ్యత తీసుకొని మనం ఉంచుకోవాలి. ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్, ఇలాంటి మంచి పనులు ఇంకా మన తెనాల్లో జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మన వార్డులు స్పెషల్ డ్రైవ్ ఈరోజు మున్సిపాలిటీ వారు, చైర్పర్సన్ గారు, హెల్త్ ఇన్స్పెక్టర్ గారు, కమిషనర్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళ వంతు బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తున్నా కానీ మనలో బాధ్యతగా మన పరిసరాలని, మన కాలనీ, మన డ్రైవ్లని, మన ఇంటిని మనం శుభ్రపరచుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉందని చెప్పి ఈ వార్డు తరఫున నేను మనవి చేసుకుంటూ అందరూ పరిశుభ్రంగా ఉండాలి, స్వచ్ఛాంధ్రతగా మనం తెలియపరచుకోవాలన్న ఉద్దేశం మీద గుర్రం జాషువా విజ్ఞాన సమితి వారి ఆధ్వర్యంలో స్వర్గీయ గుర్రం జాషువా 169వ జయంతి కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. గుర్రం జాషువా విజ్ఞాన సమితి వారి ఆధ్వర్యంలో స్వర్గీయ గుర్రం జాషువా 169వ జయంతి కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి RTC బస్టాండ్ సమీపంలోని జాషువా విగ్రహానికి నేతలు పూలమాల వేసి ధన్యవాదాలు అర్పించారు. అనంతరం విజ్ఞాన సమితి నేతలు మాట్లాడుతూ నవయుగ కవి చక్రవర్తి జాషువా తన రచన ద్వారా సమాజాన్ని చైతన్యపరిచి మేలుకొల్పారని ప్రశంసించారు. సమాజంలో నూతన ఉత్తేజాన్ని నింపాలని సంకల్పంతో ఎన్నో రచనలు ఆయన చేశారని పేర్కొన్నారు. సాంఘిక అసమానతలు తొలగించడానికి ఆయన చేసిన కృషి ఎనలేదని ఆయన స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పినపాటి రవికుమార్, ప్రసాద్, వేజన్ల రత్నం, రమేష్, కొమ్ము లక్ష్మణరావు, రాజగోపాల్, అల్విన్, ఈపూరి ప్రేమ్ కుమార్, శరత్ వెంకయ్య, ఐనాల మల్లేశ్వరరావు, ప్రభాకర్, ఇందుపల్లి రాజారాం తదితరులు పాల్గొన్నారు. 129వ జయంతి సందర్భంగా వారు స్టాచ్యూకి గాలనం చేసి నివాళులు అర్పించడం జరిగింది.
వీరు 1940వ సంవత్సరానికి ముందర మరి మన భారతదేశంలో ఉన్నటువంటి కుల రక్కచ్చి మీద వివిధ రకాలైనటువంటి రచనలు చేసి మానవత్వాన్ని మేలుకొల్పి సమాజంలో నూతనత్వాన్ని తీసుకురావాలని, సన్న సమాజ నిర్మాణం కోసం తన సాహిత్యాన్ని ఎంతో ఇదిగా పద్దును పెట్టి ప్రజల్లోకి తీసుకొని పోవడం జరిగింది. అంతేకాకుండా సమానత్వాన్ని తీసుకురావడానికి, అసమానతలు తొలగించడానికి ఎన్నో రకాలైనటువంటి సాహిత్య పోకడలలో సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడమే కాకుండా తన రచనల ద్వారా కులాన్ని నిర్మూలనం చేయాలని, నేను ఏ కులానికి మతానికి చెందిన వాడిని కాను అని విశ్వనరుడని, నేను భారతదేశం మొత్తానికి కూడా నేను ఏకైక నరుడు అనేటువంటి వాచ తన రచనల ద్వారా మనకి ప్రస్తుతం ప్రకటించడం జరిగింది. వారి యొక్క 129వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటలకి ఎన్జిఓ కళ్యాణ మండపం పక్కనే ఉన్నటువంటి పెన్షనర్ హోమ్లో కార్యక్రమాన్ని, కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నది అందరూ ఆహ్వానితులనని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. గుర్రం జాషువా గారి 129వ జయంతి కార్యక్రమాన్ని స్థానిక బస్టాండ్ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. గుర్రం జాషువా గారి కాలంలో అంటే ఈ దేశంలో అంటరానితనము, కుల వివక్షత విపరీతంగా ఉన్న రోజుల్లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సమకాలీన ఆయన రచనలతో ఈ దేశంలో ఉన్న రుగ్మతలని మళ్ళీ రూపుమాపడానికి ఆయన రచనలు చేశారు. అటువంటి దిశగా ఈ గుర్రం జాషు విజ్ఞాన సమితి ఈ కార్యక్రమాల ద్వారా ఆయన రచనలను ప్రచురించి చెప్తూ మరి ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన రచనల యొక్క గొప్పతనాన్ని మరి సమాజానికి ప్రచారం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. సమాజంలో మరింత మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గుర్రం జాషువా, బాబు జగజ్జీవన్ రావు లాంటి మహనీయుల చరిత్రను మనన చేసుకుంటూ వారి అడుగుజాలలో ప్రయాణం చేయాల్సిందిగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. కీర్తి శిష్యులు గుర్రం జాషువా గారు మహాకవి జయంతి 129వ జయంతి సందర్భంగా జాషువా గారి విగ్రహం దగ్గర వారికి నివాళులర్పించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను, అలాగే మీడియా వారికి కూడాను నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా, వినుకొండ గుంటూరు జిల్లాలో అది, మనం అందరం గుంటూరు జిల్లా వాళ్ళం. గుంటూరు జిల్లా భాషకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. గుంటూరు జిల్లాలో వీర భాషా విరామ గుంటూరు సీమ అని చెప్పేసి అన్నారు. దాని అర్థము వారు ఆనాడు రాసినప్పుడు కూడాను ఈరోజు గుంటూరు, మనందరం గుంటూరు జిల్లా కవిత్వాన్ని వారు మనంతా కూడా చిరుతపడడం, మనం కూడాను ఆ యొక్క మహానుభావుని యొక్క కవిత్వాన్ని ఆస్వాదించి 10 మందికి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆ కవిత్వం మనకు కూడా వర్తిస్తుంది కాబట్టి సరే ఇది వేదిక కాదు కదా కాబట్టి మాకు చిన్న సమయం ఇచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ. శ్రీవారి లడ్డు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారానికి నిరసనగా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు అన్నావత్తి శివకుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెనాలిలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయంలో మాజీ శాసనసభ్యులు అన్నావత్తి శివకుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నేతలతో కలిసి ప్రదక్షిణ చేసి స్వామి అమ్మవారు దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నావత్తి శివకుమార్ మాట్లాడుతూ ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం విషయంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు అసత్య వ్యాఖ్యలు చేయటం బాధాకరమని అన్నారు. తిరుపతి లడ్డు విషయంలో మహాయాగం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్, చిన్న తిరుపతిగా పేరుగాంచిన వైకుంఠపురంలో జరుగుతున్న అపచారాలు అవకతవకల పట్ల దృష్టి సారించాలని అన్నారు. తాను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో పలు అపచారాల గురించి తన దృష్టికి రాగా వాటిపై తగిన విధంగా స్పందించి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. భక్తుల మనోభావాలకు, నమ్మకాలకు విలువనిచ్చేలా పాలకులు చర్యలు తీసుకోవాలని మాజీ శాసనసభ్యులు అన్నావత్తి శివకుమార్ సూచించారు. తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్, కౌన్సిలర్ కె యశోదా కపూర్లు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై వివాదం చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ఉమాప్రణతి, పలువురు కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీవారి లడ్డు ప్రసాదంపై జరుగుతున్న వదంతుల మీద, పుకార్ల మీద శ్రీవారి ఆగ్రహం ఈ రాష్ట్రం మీద కాకుండా, ఈ రాష్ట్రంలో నివసించే ప్రజల మీద కాకుండా ఆ ఆరోపణలు చేస్తూ ఉన్నారు, వారి వరకే పరిమితం చేయాలి,
అన్న ఉద్దేశంతో వైకుంఠపుర దేవస్థానంలో స్వామివారిని వేడుకోవటం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయినాక, నేను ఓడిపోయినాక ప్రభుత్వాన్ని విమర్శించకూడదు, ఏ ప్రభుత్వానికైనా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నా, వాళ్ళు చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కనీసం 6 నెలల టైం ఇవ్వాలి. 6 నెలల తర్వాత ప్రతిపక్ష నాయకులుగా, ప్రతిపక్ష పార్టీగా మా పాత్రను సమర్థవంతంగా చేద్దామని చెప్పి అనుకున్నాను. 100 రోజులు దాటింది. నేను ఇప్పుడు కూడా పరిపాలన గురించి, లేదు ఎమ్మెల్యేలు మంత్రుల గురించి, ప్రభుత్వ సంక్షేమాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. తిరుపతి లడ్డు ప్రసాదం మీద వచ్చినాయి, దీని మీద ఇదే ఆలయంలో సంపోషణ చేశారు. ఈ ఆలయ ప్రధాన అర్చకుడు ఆల్కహాల్ తాగి స్వామివారి సన్నిధిలోకి వస్తే అప్పుడు ఈవో గారు అతన్ని సస్పెండ్ చేస్తూ లెటర్ రాద్దామని చెప్పి చేస్తే, ఏ రకంగా యాక్షన్ తీసుకోవాలో ఆ రకంగా తీసుకోమని నేను చెబితే నా దగ్గరకు వచ్చి బతిమలాడుకున్నాడు. ప్రధాన అర్చకుడిగా కాకుండా ఎక్కడైనా బయట కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పి అతను ప్రధాన అర్చకుడిగా వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేస్తూ ఉంటే ఆశ్చర్యం వేసింది. అంటే మా ప్రభుత్వం వచ్చింది, నేను ప్రధాన అర్చకుడిని అని చెప్పి ఆలయంలో చేస్తాను అంటే ఆశ్చర్యం వేస్తాను. ఇదిగాక ఆయన కొడుకు ఇంకో ఉద్యోగం ఉంది, ఏ రోజు గుడికి రారు. దేనికైతే నియమించామో స్వామివారి తలనీలాలను తీయటం కోసం ఆ వృత్తిని చేయడు. ఆ ఛానల్ ద్వారా విలేకరుల వృత్తిని చెప్పుకొని ఈ ఆలయంలో ఈవో దగ్గర నుంచి అందరినీ భయభ్రాంతులు చేస్తున్నది నిజం కాదా? స్వామివారిని మొక్కొని స్వామివారికి తలనీలాలు అర్పించే భక్తులకి ఈవోల దగ్గర నుంచి, అర్చకుల దగ్గర నుంచి, ఉద్యోగ నియామకాల దగ్గర నుంచి మా ప్రభుత్వం ఉంది, మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా మంత్రి ఉన్నాడు అని చెప్పి ఈరోజు గుళ్ళో చేసే దౌర్జన్యాలు నిజం కాదా? ఆలయంలో ఉద్యోగ ధర్మాన్ని మరిచి ఆలయాల్లో ఉద్యోగం చేయకుండా చేసినట్టు నెల నెల జీతం తీసుకునే ఈ చర్యని ఏమనాలి? ఆల్కహాల్ తాగి గుళ్ళోకి వస్తాం, గుండెమే చేసుకొని చూస్తున్నారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్ పార్టీ కేడర్ మొత్తం ఈ రాష్ట్ర ప్రజల్ని ఆ వెంకటేశ్వర కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈరోజు తెనాలి పట్టణ మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్, ఈరోజు వైకుంఠపురం ఆ దేవదేవుడి దర్శనం చేసుకోవడం జరిగింది. భగవంతుడితో పరాచకాలు అనేవి ఎంతటి అపరాధం అంటే అలాంటి అపరాధాన్ని ఈరోజు అధికార పార్టీ మూటగట్టుకుందనే చెప్పాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, 5 ఏళ్ళు ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రకంగా శ్రీవారి దర్శనాన్ని చేసుకున్నారు, ఏ రకంగా పట్టు వస్త్రాలు సమర్పించారు, ఏ రకంగా ఆయన భక్తి ప్రపత్తులతో ఉన్నారనేది ఈ రాష్ట్రం మొత్తం చూసింది. ఈరోజు అలాంటిది ఇచ్చే బడి పిల్లలకి ఇచ్చే ఫుడ్ మీద కానీ, ఏదైనా కానీ, ఆయన పథకాలు కానీ ఏమైనా కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా చూశారు. ఈరోజు అలాంటి వ్యక్తి మీద నీలాప నిందలు వేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దాన్ని అనుసరించి ఈరోజు మేము తెనాల్లో వైకుంఠపురంలో ఆ దేవదేవుడి దర్శనానికి రావడం జరిగింది. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున మన తిరుమల తిరుపతి లడ్డు గురించి జంతువుల కొవ్వు అనేది కలిసిందని మన చంద్రబాబు నాయుడు, మన ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది. అబద్ధాలే తప్ప వాస్తవం అనేది లేదు. మన ముఖ్యమంత్రి గారు ప్రజల మీద దృష్టి పెట్టకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెడతానా, ఆయన మైండ్ అనేది క్లాస్ అవుతుంది. అది జాగ్రత్తగా మన ముఖ్యమంత్రి గారు ప్రజలకి ఇస్తా అన్నది సూపర్ 6 అనే దాని మీద దృష్టి పెట్టాలని, ఇక నుంచైనా ప్రజలకి అందాల్సిన అని అవి అందిస్తారని మన జగన్మోహన్ రెడ్డి టార్గెట్కు పెట్టకుండా ప్రజల మీద చూపించాలని, ఇలాంటి అపవాదులు మరొకసారి మనుషులతో చిలకట వాడచ్చు, దేవుడితో కాదు వాడేది. ఆ వెంకటేశ్వర స్వామి మీకు ఇంకా బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. అలానే మీరు తెనాలి బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వర కళ్యాణమండపనందు బాలస్వామిజీ నేతృత్వంలో గోవిందనామ జపయజ్ఞ కార్యక్రమాన్ని శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత వేదికపై ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు జిల్లా అధ్యక్షులు గడ్డిపాటి శ్రీనివాసరావు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి గోవిందనామ జపయజ్ఞాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల నుండి భక్తులు, టీడీటీ దాస సాహిత్య ప్రాజెక్టుకు చెందిన భజన బృందాలు విశేషంగా పాల్గొని గోవిందనామాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా బాలస్వామీజీ మాట్లాడుతూ,
తిరుమల వెంకటేశ్వర స్వామివారి లడ్డును కల్తీ తెలిసి చేసినా తెలియక చేసినా సంప్రోక్షణ చేయాల్సిందేనని, కావున ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజని, తిరుపతిలో జరిగిన కల్తీ ఘటన మనసును కలిచివేసిందని, లడ్డు కల్తీ ఎలా జరిగినా సంప్రోక్షణ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజును ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రోక్షణ చేపట్టామని తెలిపారు. వెంకటేశ్వర స్వామి వైభవాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని అందుకు అనుగుణంగా పయనించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సాలిగ్రామ్ మఠం ట్రస్ట్ నూతన కార్యవర్గాన్ని బాలస్వామిజీ ప్రకటించి వారిని అభినందించారు. రానున్న రోజుల్లో మఠం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని వారికి సూచించారు. మఠం ట్రస్ట్ అధ్యక్షునిగా నంబూరు వెంకట కృష్ణమూర్తి, కార్యదర్శిగా రావూరి సుబ్బారావు, సలహా మండలి చైర్మన్గా కుమార్పంస అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, సాంస్కృతిక విభాగం చైర్మన్గా గడ్డిపాటి శ్రీనివాసరావుతో కూడిన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరంగా ఉందని బాలస్వామిజీ తెలిపారు. కార్యక్రమంలో పలువురు ట్రస్ట్ సభ్యులు, దాస సాహిత్య భజన బృందాల సభ్యులు పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ అఖండ గోవిందనామ జప మహాయజ్ఞ కార్యక్రమాన్ని మన తెనాలిలో ఉన్న నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో విశేషంగా నిర్వహిస్తున్నాము. గోవిందనామాల్లోనే స్వామి యొక్క దశావతారాలు, స్వామి యొక్క వైభవము, అలాగే స్వామి యొక్క చరితామృతాన్ని కూడా మనం స్మరణ చేసుకోవడం ఒక విశేషము. ఏ అక్షర జ్ఞానం లేని వారికి, ఏ విద్యా జ్ఞానం లేని వారికి ఈ గోవిందనామము పలకడం చాలా సులభంగా ఉంటుంది. ఇటీవల కాలంలో 7 కోట్ల గోవిందనామాల్ని ఇలానే స్మరణ చేసి పూర్ణావతి కైంకర్యం చేసుకున్నాము. తమిళనాడు ప్రాంతంలో పెరసాటి మాసం అంటారు, శనివారం ఏకాదశి రాటం విశేషము. ఈ రోజునాడు ఆ శ్రీనివాసుని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఈరోజు ఆశ్లేష నక్షత్రం కూడా కలిసి రావటం ఇంకా చాలా విశేషం. ఆదిశేషుడు ఆయనకు ఆభరణాలై ఉన్నారు, అలాగే ఆదిశేషుడే స్వామికి పానుపై ఉన్నారు. అటువంటి ఆదిశేషుడికి సంబంధించిన ఆశ్లేష నక్షత్రాన్ని కూడా పురస్కరించుకొని ఈరోజు ఈ కైంకర్యాన్ని విశేషంగా చేయటం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు స్వామికి ఈ యొక్క మహాయజ్ఞ కార్యక్రమాన్ని సంకల్పించి చేయటం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఈ జరిగిన ఈ యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు జరగకూడదు. స్వామి అందరినీ అనుగ్రహించాలని, అందరి యొక్క కృపా కటాక్షాలు స్వామి అలా ప్రసాదింపచేయాలి అందరికని చెప్పని సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఆ గోవిందుని యొక్క దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకున్నాం. హరివోం తత్సత్, జై గోవింద, జై జై గోవింద. ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రజలందరూ ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో శనివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిర కార్యక్రమంలో అన్నారు. తెనాలి మండలం కొలకలూరులో డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఏబిఎన్ ఆర్సిఎం చర్చి ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా మందులను కూడా ఉచితంగా అందిస్తున్న నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ సర్పంచ్ డాక్టర్ చొప్ర ప్రీతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ వంతు తోడ్పాటు అందించాలని అన్నారు. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ అచ్చెన్శెట్టి అన్వేష్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల వైద్యులు శిబిరం నందు సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం సీజన్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించుకోవడం అవసరమని అన్నారు. ప్రజలు సీజన్ వ్యాధులు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని అన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హెల్ప్ ఫర్ ఫూర్ సంస్థ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సంస్థ నిర్వాహకులు జొన్నలగడ్డ అనుపం, ఎల్ రాకేష్ మాట్లాడుతూ సంస్థ సభ్యులు జొన్నలగడ్డ స్వర్ణముఖి జయంతి సందర్భంగా వైద్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. సంస్థ తరపున పేదలను ఆదుకునేందుకు నిర్వహించిన వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. శిబిరంలో ప్రముఖ పల్మనాలజీ డాక్టర్ కాసుర సాయి రాజశేఖర్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జిల్లేపల్లి తేజస్వి, న్యూరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ బడుగు పవన్ వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో దైవ సేవకులు నలుకుర్తి సురేష్, ఐఓసి డీలర్ ఎడ్లపల్లి రవికిరణ్, సంస్థ కార్యదర్శి ఎన్ దేవరాజు, సభ్యులు ఆదర్శ్ పూజిత, మంచికలపూడి హోలీ, మంచికలపూడి రవికుమార్, ఎం వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ వినయ్ కుమార్, ఎస్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కొలకలూరు గ్రామంలో మా సోదరుడు రవికుమార్ గారి బృందం, సోదరి జొన్నలగడ్డ స్వర్ణముఖి గారి స్మారకంగా ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఎప్పుడూ అన్నారు. ఆరోగ్యం కాపాడుకోవడమే ప్రతి ఒక్కరికి ఉన్న ఆస్తి, ఆరోగ్యమే ఆస్తి. మరి అలాంటి ఆరోగ్యం కోసం ఒక దళిత వార్డులో ఇప్పుడు మన ఈ ఏరియాలో మరి సోదరుడు రవికుమార్ గారు చేసిన ఒక గొప్ప కార్యక్రమం నిజంగానే నేను వ్యక్తిగతంగా కూడా అభినందిస్తున్నా. వారి బృందాన్ని కూడా చాలా మంచి ఐడియాలజీ ఉన్న డాక్టర్ల బృందం ఇక్కడ ఉన్నారని కూడా అర్థమైంది. ఇది భవిష్యత్తులో ఇట్లాంటి
కొలకలూరులో చాలా చోట్ల పేద ప్రజలకు మరి ముఖ్యంగా దగ్గరగా వెళ్ళి వాళ్ళకు వైద్యం అందించే విధంగా కృషి చేయాలని డాక్టర్లు వారికి కూడా సూచించాను. అట్లాగే మా బృందం వారు చేసిన ఈ కార్యక్రమానికి పేరు పేరున ఇక్కడ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి, నేను డాక్టర్ అన్వేష్ కుమార్, ఎండీ జనరల్ మెడిసిన్, ఆంధ్రప్రైమ్ హాస్పిటల్, డొనేట్ ఫర్ పూర్ ఆధ్వర్యంలో కొలకలూరు గ్రామంలో ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ప్రజలందరూ దీన్ని సద్వినియోగం పరచుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఇప్పుడున్న మనకి సీజనల్ వేరియేషన్లో ఫీవర్లు కానీ లేదు అని అంటే మనకు వచ్చే డిసీజెస్ కానీ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటున్నాయి. బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్తో డిఫరెంట్గా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ముందుగా మనం పసిగడితే ట్రీట్మెంట్ చేసుకోవడంలో చాలా ఈజీగా ఉంటుంది. లేట్ అయ్యే కొద్దీ పేషెంట్స్ ప్లేట్లెట్స్ పడిపోవటము, పేషెంట్ వెంటిలేటర్ మీదకి వెళ్ళటము, కాంప్లికేషన్స్ చాలా అధికంగా ఉన్నాయి. సో ఈ క్యాంపు అనందు మేము వీలైనంత వరకు ప్రజలకి సేవ చేస్తామని కోరుకుంటున్నాం. నమస్తే అండి, డొనేట్ ఫర్ పూర్ నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు ఇక్కడ కొలకలూరులో ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ నుంచి వాళ్ళ టీంతో సహకారం తీసుకొని ఇక్కడ ఈ డొనేట్ ఫర్ పూర్ ఆర్గనైజేషన్ నుంచి ఈవెంట్ చేయడం జరుగుతుంది. వివిధ పనుల్లో అందరికీ హెల్ప్ చేస్తూ ఉన్నాం కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇలా మెడికల్ క్యాంప్ పెట్టాలి అని చెప్పి అనుకుని ఇక్కడ వరకు తీసుకొచ్చున్నాం దీన్ని. దీనికి హాస్పిటల్ వారు కూడా బాగా సహకరించి అనుకున్న టైంకి జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. ఇక్కడ ఉచితంగా మెడిసిన్స్ అందరికీ ప్రొవైడ్ చేసి వాళ్ళ వాళ్ళ పర్టికులర్ ఇబ్బందులు బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి అందరికీ చెప్తూ, ప్రస్తుత పరిస్థితులు బట్టి ఈ క్లైమేటిక్ కండిషన్స్ బట్టి అందరికీ వివిధ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ హెల్ప్ తీసుకుంటారు మా ద్వారా అని చెప్పి ఆశిస్తున్నారు. ఈరోజు కొలకలూరు గ్రామంలో డొనేట్ ఫర్ ద పూర్ వారి ఆధ్వర్యంలో మరి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఆంధ్ర హాస్పిటల్స్ గుంటూరు వారి సమక్షంలో వారి సహాయంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషకరణీయం, అట్లానే హర్షణీయం కూడా. కొలకలూరులో కూడా ఎంతవరకు అన్నీ కూడా స్టాగ్నెంట్ అయిపోయి మరి చాలా వరకు ఎలా హానికరమైన క్రిములు ఇలాంటివన్నీ కూడా డెవలప్ అయ్యి వాటి ద్వారా ప్రజలకి హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే టైం అన్నమాట ఇది. ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి ఉచితంగా మెడిసిన్స్ కానీ అన్నీ ఇవ్వడం చాలా మంచి పని. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయాలని కోరుకుంటూ మరి హెల్ప్ ఫర్ పూర్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ నుండి తెనాలి గంగారంపేటలోని వైసీ విద్యానిధి ప్రాంగణమునందు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యానిధి కార్యదర్శి తెనాలి పురపాలక సంఘ మాజీ చైర్మన్ పిండేల వెంకట్రావు పేర్కొన్నారు. శనివారం విద్యానిధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిండేల వెంకట్రావు మాట్లాడుతూ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయం ప్రసాద్ పోటీ చేయడం నేపథ్యంలో విద్యానిధి నందు ఓటర్ నమోదు ప్రక్రియను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంస్థ లీగల్ అడ్వైజర్ మధ్య మల్లికార్జునరావు మాట్లాడుతూ, డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియలో పాల్గొని తమ ఓటు నమోదు చేయించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యానిధి కమిటీ అధ్యక్షులు సుగ్గుల వెంకటప్పయ్య, సభ్యులు పెండ్యాల సుబ్బారావు, దర్శి అనంత్, గుర్రం సుధీర్, నాలం శ్రీమన్నారాయణ, చుండూరు నాగమల్లికార్జునరావు, వి రాంబాబు, సామి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మరి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి మనం వైసీ విద్యానిధి కమిటీ తరఫున హాస్టల్లో ఈ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మేమంతా అదే 30వ తారీఖు నుంచి 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉదయం ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. పట్టణంలో కానీ విలేజ్లో కానీ ఎక్కడైనా సరే 21 జూన్కు ముందు డిగ్రీ ఉన్నటువంటి విద్యార్థులు అనుకోండి, వ్యాపారస్తులైనా ఎవరైనా పర్వాలేదు, ఆ చదువుకున్న వాళ్ళందరూ కూడా మన హాస్టల్ దగ్గరికి వచ్చి ఇక్కడ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఫారం 18 పూర్తి చేసి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. తప్పకుండా డిగ్రీ చదివిన ప్రతి విద్యార్థి మరి అందరూ కూడా వచ్చి నమోదు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఫారం 18 నవంబర్ 6 లోపలే మనం పూర్తి చేసి మరి ఇవ్వాల్సి ఉన్నది కాబట్టి అందరూ కూడా టైం ఉంది కదా అని లేట్ చేయకుండా 30వ తారీఖు నుంచే
ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నమోదు కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ 2025 మార్చిలో జరిగే ఎలక్షన్ నిమిత్తమై గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓటర్ నమోదు చేసుకోవడానికి గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ పీరియడ్ పెట్టింది. ఈ నెల 30 నుంచి అంటే సెప్టెంబర్ 30 తారీఖు నుంచి నవంబర్ 6 తారీఖు లోపు ఓటర్ నమోదు కార్యక్రమం చేసుకోవాలి. ప్రతి గ్రాడ్యుయేట్ కూడా వాళ్ళు వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా లాయర్లైనా డాక్టర్లైనా ఆటర్లైనా ఇంజనీర్లైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే బీఏ బీకామ్ బీసీ బీఎస్సీ బీటెక్ చదువుతారో వీళ్ళందరూ కూడా దీనికి అర్హులు. మా విద్యానిధి హాస్టల్ కమిటీ ఆవరణలో అందరికీ కూడా ఓటర్ నమోదు కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం సోమవారం నుంచి. దానికి ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ప్రొవిజనల్ కానీ ఒరిజినల్ కానీ డిగ్రీ సర్టిఫికేట్ ఫోటోస్టాట్ కాపీ తేవాలి, ఆధార్ ఫోటోస్టాట్ కాపీ తేవాలి, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలి, అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీకు మొబైల్ కంటిన్యూషన్లో ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ మాకు అందజేయాలి. ఇవన్నీ మీరు తీసుకొని మా దగ్గరకు వస్తే ఫారం 18 ఫారం మా దగ్గరే ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆ ఫారం 18 మీద కనుక మీరు సంతకం పెట్టినట్టయితే ఫారం మొత్తం కూడా మేము ఫిలప్ చేసేసి ఈ డాక్యుమెంట్స్ అన్ని ఫోటోస్టాట్స్ మీ దగ్గర తీసుకొని మేమే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ రిజిస్టర్ చేస్తాము. మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్కి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది గవర్నమెంట్ నుంచి. ఈ సౌకర్యము కేవలం ఆలపాటి రామసద్ గారు నుంచున్నారు కాబట్టి మా విద్యార్థి కమిటీ తరఫున మేము చేసే పని కోసం అని చెప్పని ఈ ఓటర్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మా కమిటీ సభ్యులు మా కమిటీ వాళ్ళ కమిటీ ప్రెసిడెంట్ కార్యదర్శి అందరూ కూడా ఈ కార్యక్రమానికి స్వామికి సమాహితమయ్యారు. ఈ ఆవరణలో జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం 10 to 12 మీరేమీ చేయక్కర్లేదు, డాక్యుమెంట్స్ తీసుకొని మా దగ్గరికి వచ్చేస్తే చాలు, మేమే ఫామ్ ఫిలప్ చేస్తాము, మేమే అన్నీ చేస్తాము, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకోవచ్చు. గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని శనివారం తెనాలి ఆర్టీసీ డిపో సెంటర్లో గల గుర్రం జాషువా విగ్రహం వద్ద రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశవ శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని జాషువా విగ్రహానికి పూలదండలు వేసి ఘనీవాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాషువా బాల్యంలో అనేక అవమానాలు ఎదుర్కొని ఎంతో మనోధైర్యంతో తన జీవన గమనాన్ని మలుచుకున్నారని అన్నారు. సామాజిక ప్రయోజనం విశ్వ మానవ కళ్యాణం కోసం తన కవితలను ఆయన అంకితమిచ్చారని అన్నారు. దీపాల పిచ్చే శాస్త్రి సాంగత్యంలో కవితా రచన రాణిస్తూ ఆధునిక తెలుగు కవుల్లో విశిష్ట స్థానాన్ని సాధించిన గుర్రం జాషువా మహనీయుడానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం పలువురు నాయకులు మాట్లాడుతూ జాషువా సాహిత్యం ద్వారా సమాజాన్ని చైతన్యపరిచారని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తెనాల నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు, పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కుర్రా శ్రీను వెంకటసాయి, పవన్ మణికంఠ తదితర బీసీ సంఘ నేతలు పాల్గొన్నారు. గుర్రం జాషువా జయంతి సందర్భంగా రాజకీయ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా తెనాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చిన్నతనంలోనే వారి యొక్క తల్లిదండ్రులు కులాలకి సంబంధించినటువంటి ఆయనకున్నటువంటి మేధస్సు కానీ ఆయనకున్నటువంటి విజ్ఞానాన్ని కానీ ఈ రాష్ట్రమే కాదు దేశంలో కూడా గుర్తింపు వచ్చినటువంటి వ్యక్తి, ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అతనికి ఉన్నటువంటి మేధస్సుని ఈ దేశానికి కష్టపడి అనేక అసమానతలు అనేక అవమానాలు అనేక బాధలు పడి ఎంతో కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి మరి గుర్రం జాషువా గారు. వివిధ భాషల్లో వివిధ మతాలకు కూడా సంబంధించినటువంటి గ్రంథాలు రాసినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. ఈయనకి ఆ రోజుల్లో ఎమ్మెల్సీ కూడా ఇచ్చినటువంటి సందర్భం కూడా మనందరం కూడా గుర్తుంచుకోవాలి. అలాంటి వ్యక్తి మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన యొక్క జీవితాన్ని అనేక పాఠ్య పుస్తకాల్లో రచించినటువంటి విషయం కూడా తెలుసు. ప్రభుత్వ వారు కూడా దీన్ని గుర్తించి ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని ప్రభుత్వ వారు అధికారంగా చేయాలని చెప్పని బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గంలోని బీసీ సంక్షేమ సంఘం మరియు మా రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా వారికి పూలమాలతో ఘన నివాళులు అర్పించాం. ఆయన కవులను అట్లాగే తన తోటి భావజాలకులను అందరినీ కవిత్వం పెంపొందించే విధంగా విప్లవోత్సవమైన గీతాలను ఆయన రచించాడు. అదేవిధంగా మనకి దాదాపు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి పూర్వం నుంచి వందల సంవత్సరాల నుంచి విశిష్టతగా చెప్పుకున్న కవిత్వ ఆ కవులు పండితులు తిరుపతి దేవస్థానంలో ఉన్న వెంకటశాస్త్రి గారు ఆయన కాలుకు మొక్కి
ఆయన కాలుకు తొడిగిన గండపిండారం అనే కవచాన్ని తొడిగి అట్లాంటి గుర్రం జాషువా గారు లాంటి కవిత్వం గల సరస్వతీ పుత్రుణ్ణి ఆయన నేను కాలు తాగినందుకు ఈ జన్మ చలించిందని ప్రత్యేకంగా చాలామంది అవివేకంగా ఆయన అవమానించారు. అవమానించిన కొద్దికి ఎదిగి ఎదిగి ఆకాశంలో రాకెట్లాగా పైకెదిగిన గుర్రం జాషువా గారికి మరొకసారి వర్ధ జయంతి కార్యక్రమం తెలియజేస్తున్నాం. అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్య, భారతీయ కమ్యూనిస్ట్ పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో భగత్ సింగ్ 117వ జయంతి కార్యక్రమాన్ని శనివారం తెనాలి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. తెనాలి శివాజీ చౌక్ దగ్గర భగత్ సింగ్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్ నేతలు మాట్లాడుతూ భగత్ సింగ్ 117వ జయంతి కార్యక్రమాన్ని శివాజీ చౌక్లో విద్యార్థిని విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ మయార్టీ సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నంబర్ 117ను రద్దు చేసి ఉన్నత విద్యను చదువుకునే విద్యార్థుల జీవితాలను కాపాడాలని అన్నారు. విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దేశ స్వతంత్రం కోసం భగత్ సింగ్ అనేక పోరాటాలు చేశారని, ఉరికంభాని సైతం లెక్క లేకుండా ఆయన పోరాట స్ఫూర్తిని సాటారని అన్నారు. అటువంటి భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులోకం ముందుకు సాగాలని, అందులో ఏఎస్ఎఫ్ఐ ముందుండి పోరాడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దెని కిరణబాబు, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్, ఏఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గండు శివ, చెన్నూరు సాయి, ఏఐవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు కుంభ రవితేజ, ఏఎస్ఎఫ్ నాయకులు కావేటి యశ్వంత్, వివేక్, పండు, అన్నం సాయి తదితర విద్యార్థి, యువజన, పార్టీ, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ అఖిల భారత యువజన సమైక్య ఏఐఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 117వ జయంతిని పురస్కరించుకొని స్థానిక శివాజీ చౌక్ నందు గల భగత్ విగ్రహానికి విద్యార్థులు మరియు యువకులు కలిసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సర్దార్ భగత్ సింగ్ ఆశయాలని ఆదర్శంగా తీసుకొని నేటి సమాజంలో విద్యార్థులు అనేక రకాలైనటువంటి పోరాటాలు చేస్తూ, ఎవరైతే విద్యార్థులు సమస్యల మీద ఇబ్బంది పడతా ఉన్నారో ఆ సమస్యల దగ్గరికి వెళ్ళి అవి తెలుసుకొని పరిష్కారం అంత అయ్యేంత వరకు భగత్ సింగ్ని స్ఫూర్తిగా తీసుకొని పోరాటాలు కొనసాగించడం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి పోరాటాలు నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ నేటి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి పథకాలని పూర్తి స్థాయిలో ఒకళ్ళు కాదు ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులు కొనసాగిస్తామని చెప్పారు. మరి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పరిపాలన అయిపోయినా కూడా విద్యా సంవత్సరం మొదలై విద్యార్థులు చదువుకుంటున్నప్పటికీ కూడా వారి సమస్యలను మీరు పట్టించుకోకపోవడం, తీర్చకపోవడం చాలా బాధాకరం. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి వారికి ఆహ్లాదాన్ని కలగజేయడానికి యంగ్ తరంగ్ లాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ప్రియదర్శిని విద్యా సంస్థల చైర్మన్ చందు రామారావు అన్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో యంగ్ తరంగ్ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి బురిపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో యంగ్ తరంగ్ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రియదర్శిని విద్యా సంస్థ అధినేత చందు రామారావు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలు కూడా చాలా ముఖ్యమని అన్నారు. విద్యతో పాటు సాహితీ, సాంస్కృతిక సృజనాత్మక రంగాల్లోనూ విద్యార్థులు రాణించేలా చక్కని ప్రణాళికలతో ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ముందుకు సాగటం ఉదాహరణమని అన్నారు. ప్రియదర్శిని డిగ్రీ కళాశాల అధ్యక్షులు బొల్లిమంత అమరేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ చంద్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి వారికి ఆహ్లాదాన్ని కలుగు చేసేలా ప్రతి విద్యా సంవత్సరం అనేక సృజనాత్మక సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కళాశాల సంస్కృతి టీం సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిలోనూ జోషు నింపాయి. ఈ కార్యక్రమాన్ని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బొల్లిమంట శివరామకృష్ణ, సంస్కృతి టీం కన్వీనర్ కాకుమాని వెంకటేశ్వరరావు, కో కన్వీనర్ అయినంపూడి రజని, శ్రీసుధ, అపర్ణ, హేమ, ఆరిఫా, నస్రీన్ తదితరులు కొత్త ప్రెమిసెస్లో మనం ఇంత గ్రాండ్గా మంచి ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి కారణమైనటువంటి సీనియర్ స్టూడెంట్స్ కానీ జూనియర్ స్టూడెంట్స్ కానీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అందరం కూడా పేరు పేరున అభినందనలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, మరి మన కళాశాలలో
మరి ప్రతి సంవత్సరం కూడా అన్ని రకాల విద్యతో పాటు విద్యార్థి యొక్క వికాసానికి సంబంధించి మరి ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్వహించడం జరుగుతుంది. అందులో స్టూడెంట్స్ మీరందరూ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుని చక్కగా ఎంజాయ్ చేయమని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. సో ఎంజాయ్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుందంటే మనం ఎప్పుడైతే కష్టపడతామో ఆ కష్టంలో నుంచే ఎంజాయ్మెంట్ అనేది వస్తుంది. అంతేకాని కష్టం లేకపోతే ఆనందం విలువ తెలియదు. అందుకని ఫస్ట్ మనం ఆనందంగా ఉండాలని కోరుకుందాం, దాంతోపాటు కష్టపడటం కూడా మనం కోరుకుందాం. అకాడమిక్ ప్రోగ్రామ్స్తో స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉండే మీకు ఇయర్లో కొన్ని ప్రోగ్రామ్స్ కొన్ని డేస్ మీ లైఫ్లో మెమరబుల్ ఈవెంట్స్గా గుర్తుండటం కోసం కొన్ని ప్రోగ్రామ్స్ కాలేజీలో అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్స్ అన్ని సంస్కృతి టీం కండక్ట్ చేస్తూ ఉంటుంది, అవి మీకు తెలిసినవి. అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఎక్కువ మనకి గుర్తుండవు లైఫ్ తర్వాత మన లైఫ్లో, కానీ ఈ ప్రోగ్రామ్స్ అయితే మనకి లైఫ్లో కొన్నిసార్లు గుర్తొస్తూ ఉంటాయి. ఇలాంటి మెమరబుల్ ప్రోగ్రామ్స్ని ఎలాంటి మిస్బిహేవియర్ లేకుండా, ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగకుండా అందరూ ఇప్పుడు ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉన్నారో ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా అంత హ్యాపీగా అంతే ప్రౌడ్ మూమెంట్స్తో వెళ్ళాలని కోరుకుంటూ. కళారంగంగా కానీ కళల రూపంలో ఏ రూపంలో దాగి ఉన్నా దానిని మీ నుండి వెలుగు తీయడానికి ప్రతి సంవత్సరం మనం కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే దానిలో భాగంగా ఈరోజు ఏకతరంగ పేరుతో ఈ పాటల పోటీలు కానీ అంటే నృత్యం రూపం అవచ్చు గాన రూపంలో అవచ్చు ఏర్పాటు చేసి మీలో ఉన్న ప్రావీణ్యతను వెలుగు తీయడానికి చిన్న వేదికగా ఏర్పాటు చేశారు. దీన్ని మీరందరూ చక్కగా సద్వినియోగపరుచుకొని చక్కగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. దుగ్గిరాల మండల తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 129వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ధన్యవాదాలు అర్పించారు. తొలుత పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న జాషువా విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం చేరుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షురాలు కేశమయ్య శ్రీయనిత మాట్లాడుతూ గుర్రం జాషువా తన రచనలు ఉద్యమాలతో ఎంతో మందికి స్ఫూర్తి నింపారని అన్నారు. అప్పటి బ్రిటిష్ పరిపాలకుల్లో ప్రజల్లో చైతన్యవంతం చేసి ఎన్నో రచనలు ఆయన రచించారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పర్వతనేని హర్ష, వాసిరెడ్డి సుధాకర్, గండు కోటి యాదవ్, కేశవనేని వాసుబాబు, ఉన్నం బాబురావు, వీరంకి సాంబశివరావు, శ్రీశక్తి మహిళలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం, దుగ్గిరాల మండల పార్టీ కార్యాలయంలో గుర్రం జాషువా గారి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దళితుల కోసం, అణగారిన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తమ రచనల ద్వారా, తమ ఉద్యమాల ద్వారా ప్రజల్లో నిరంతర స్ఫూర్తిని నింపుతూ ముఖ్యంగా గుర్రం జాషువా గారు గబ్బిలం ఫిర్దౌసి అనే రచనలు చేసి ప్రజల్లో నిత్య చైతన్యం రగిలిస్తూ బ్రిటిష్ పాలకుల మీద ప్రజల్లో చైతన్యం కలిగించడానికి పలు రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారు. అలాగే ఇప్పుడు జరుగుతున్న వాస్తవిక పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉండాలి. మత సామరస్యం పాటిస్తూ ముఖ్యంగా ఎవరి ప్రతి మతాన్ని గౌరవిస్తూ ఏదైతే మన పెద్దలు చెప్పారో కవులు, ఉద్యమకారులు, వాటిని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత కూడా మనం ఆదర్శంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. జనసేన పార్టీ యువ నాయకులు, చక్రాయపాలెం ఎంపీటీసీ సభ్యులు అమిశెట్టి హరికృష్ణ జన్మదినోత్సవం పురస్కరించుకుని ఆయన స్నేహితుల సహాయ సహకారాలతో శ్రీ సువరంగస్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీని పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ సువరంగస్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద శనివారం పేదలకు, వికలాంగులకు, నిరాశులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సౌహృదతను చాటుకున్నారు. జనసేన పార్టీ నాయకులు, చక్రాయపాలెం ఎంపీటీసీ సభ్యులు అమ్మిశెట్టి హరికృష్ణ జన్మదినోత్సవం పురస్కరించుకొని వారి మిత్రబృందం సహాయ సహకారాలతో శ్రీ సువరంగస్వామి భక్తమంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీని పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ సువరంగస్వామి భక్తమంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అమ్మిశెట్టి హరికృష్ణకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదినోత్సవం పురస్కరించుకొని సేవా కార్యక్రమం నిర్వహించడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నక్కా నరసింహ, సోమరుతు బ్రహ్మం, బాలస్వామి, యశ్వంత్, గోపి, ఏటీఎం నాగరాజు, షేక్ కాళేశ, సుదర్శన్, నరేంద్ర, సాయి తదితరులు పాల్గొన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో వేమూరు నియోజకవర్గం జంపని గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నియోజకవర్గ స్థాయి అండర్ 14-17 కబడ్డీ పోటీలను శనివారం నిర్వహించారు.
వేమూరు మండలం జంపరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో శనివారం నియోజకవర్గ స్థాయి అండర్ 14 అండర్ 17 బాలబాలికల విభాగంలో కబడ్డీ ఆటల పోటీలు ఎంపికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గోపాలరెడ్డి, మండల కోఆర్డినేటర్లు బుచ్చిరెడ్డి, ప్రసాదు, శ్రీనివాసరావు, శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి, అభివృద్ధి కమిటీ చైర్మన్ వేల్పుల విజయబాబు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు చాలా అవసరమని, క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. శారీరక ఆరోగ్యాన్ని పెంచే విధంగా మరి ఆటల పోటీలు అనేవి ప్రతి సంవత్సరం జరుగుతున్నది. మరి ఈ సంవత్సరం మన కళాశాలలో మరి కబడ్డీ పోటీలు జరగడానికి బాధపడే ఎంతో కలిగి ఈ జిల్లా స్థాయికి తీసుకెళ్ళి అక్కడ కూడా పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీల్లో మంచి ఫలితాలను సాధించాలని మన కళాశాలకు మన నియోజకవర్గానికి కంపెనీలో నియోజకవర్గ స్థాయి కబడ్డీ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామండి. ఈ సెలక్షన్స్ మాత్రమే, వీళ్ళందరూ కూడా మండల స్థాయిలో ఆడి అక్కడ సెలెక్ట్ అయినటువంటి టీములు ఇక్కడ రావడం జరిగింది. టీముని సెలెక్ట్ చేసి మన జిల్లా స్థాయికి పంపిస్తాం. జిల్లాలో సెలెక్ట్ అయిన టీము రాష్ట్ర స్థాయికి ఆడతారు, రాష్ట్రంలో సెలెక్ట్ అయిన టీము జాతీయ స్థాయికి ఆడతారు. ఈ విధంగా మరి ఈ ఎస్జిఎఫ్ గేమ్స్ మా స్కూల్ గేమ్స్ ప్రదర్శించిన తరఫున ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అండర్ 14 అబ్బాయిలు అమ్మాయిలు, అట్లనే అండర్ 17 అబ్బాయిలు అమ్మాయిలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇదే చివరి గేమ్గా ఉంది. ఈ రోజుతోటి మాకు ఈ నియోజకవర్గ స్థాయి క్రీడలని విజయంతం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ రేపు 1వ తారీఖు నుంచి మాకు జిల్లా స్థాయి క్రీడలో మొదలవుతామని టికెట్ మొదలైంది. ఇక మా సిస్టమ్ షెడ్యూల్లో 1వ తారీఖు నుండి జిల్లా స్థాయి కూడా మొదలవుతామండి. అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సంస్థ పద్మభూషణ్ గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతి కార్యక్రమాన్ని మండల కేంద్రమైన దుగ్గిరాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం దుగ్గిరాల్లోని పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి జాషువా కళా పరిషత్ అధ్యక్షులు డాక్టర్ పెద్దేటి యోహాన్, కళా పరిషత్ గౌరవ సలహాదారులు షేక్ సుబానీలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, సామాజిక అసమానతలను తమ సాహిత్యంతో ప్రశ్నించి సమాజాన్ని చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి గుర్రం జాషువా అని అన్నారు. సాహితీలో కళ కీర్తి శిఖరమని, ఆయన రచనలు సమాజంలో ఎంతనో చైతన్యపరిచి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతగానో ప్రేరణ కలిగించాయని అన్నారు. చివరి క్షణం వరకు సమాజంలో వేళ్ళూరుతున్న కులరక్షకు వ్యతిరేకంగా కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఆయన ఉద్యమించారని అన్నారు. ఆయన సేవలను ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్ పురస్కారంతో ఆయన సత్కరించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గురువిందపల్లి సుగుణరాజు, నన్నేపాక బుజ్జి, మహమ్మద్ జాఫర్, చీలి రమేష్, కుసులూరి మాణిక్యాలరావు, కొలకులూరి సుందర్రావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పద్మభూషణ్ గుర్రం జాషువా గారి 129వ జయంతిని మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. మహాకవి గుర్రం జాషువా 1895 సంవత్సరంలో పుట్టి 1971 ఆయన మరణించాడు. అయినా ఆయన మహాకవిగా ఎన్నో బిరుదులు సన్మానాలు అందుకున్న మహాకవి. ఆయన గురించి ఈ కార్యక్రమం మనం ఇప్పుడు జరుపుకుంటున్నాము. గుర్రం జాషువా గారు సాహితీ లోకాన కీర్తి శిఖరం. ఆయన రచనలు సమాజానికి ఎంతో చైతన్యం రగిల్చి సమాజంలో బడుగు బలహీన వర్గాల ఉన్నతికి ప్రేరణ కలిగించింది. ఆయన తన చివరి క్షణం వరకు కూడా సమాజంలో నెలకొన్న కులరక్కసికి వ్యతిరేకంగా తన కవిత్వాన్ని ఆయుధంగా మలుచుకొని పోరాటం చేశారు. ఆయన చేసిన సేవలకి ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చి సత్కరించున్నది. ఆ మహనీయుని 129వ జయంతి సందర్భంగా ఈరోజు మేమందరం ఇక్కడ ఆయన ధన్యవాదాలు అర్పించాం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కలెక్టరేట్లో జలవనరులు స్కిల్ డెవలప్మెంట్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ప్రభుత్వాన్ని చంద్రశేఖర్. తెనాలి పట్టణంలో ఘనంగా నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 129వ జయంతి. తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారం నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే అనాగొత్తి శివకుమార్ ఆధ్వర్యంలో వైకుంఠపురంలో ప్రత్యేక పూజలు చేసిన వైసీపీ శ్రేణులు. హెచ్సీ వార్త యూట్యూబ్లో తెనాలి హెచ్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సీ వార్త సమాప్తం. నమస్కారం.